హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా కటోర అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటినే కటోర అంటారు. అయితే ఇవి చెట్టు యొక్క గమ్ము అన్నమాట. ఇది ఒక చెట్టు యొక్క గమ్ము. మనకి బెరడు దగ్గర నుంచి చెట్లకి జిగురులాగా ఉంటుంది కదా, అదే అన్నమాట ఈ కటోర. అయితే ఈ కటోర అనేది మనకు చాలా ఉపయోగాలు కలిగిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక మూడింటిని తీసుకున్నాను. వీటిని ఓవర్ నైట్ పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. సో నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇది జెల్లీలాగా మారుతుంది. ఆ నీటిని అంతటిని కూడా పీల్చుకొని ఇది జెల్లీలాగా మారుతుంది. తక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మునిగేలాగా ఈ కప్పులో సగానికి పైగా వాటర్ వేసేసి ఓవర్ నైట్ ఉంచుకోవాలి, లేదా మార్నింగ్ వేస్తే మనకి నైట్కు ప్రిపేర్ అయిపోతుంది. సో కొంచెం కావాలంటే ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మూడింటిని తీసుకున్నాను కదా, చూసారా ఇలా జెల్లీ లాగా అయిపోయింది. దీన్ని అయితే వెంటనే ఎక్కువ మంది యూజ్ చేసుకుంటాం అనుకుంటే అయిపోతుంది, లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 3-4 డేస్ పాటు. సో ఇందులో ఉన్న నీళ్ళని అయితే మాత్రం ఇలా వడగట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం అనుకున్నప్పుడు నీళ్ళని వడగట్టేసి ఏదైనా ఎయిర్ టైట్నర్ కంటైనర్లో వేసుకుంటే 3-4 డేస్ పాటు మనకి పాడవకుండా బాగానే యూజ్ అవుతుంది. ఒక గ్లాస్కి ఒక స్పూన్ వరకు ఈ కటోర సరిపోతుంది అన్నమాట. సో అందుకు ఇది కొంచెం ఎక్కువగానే ఉంది కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం కోసం దీంట్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఈ జెల్లీ లాగా ఉంది కదా, దీన్ని మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్నర్ బాక్స్లో వేసుకుందాము. గాజు పాత్రలో వేసుకుంటే మనకి మంచిగా యూజ్ ఉంటుంది, అంటే ప్లాస్టిక్ అలాంటి వాడకం కంటే గాజు అయితే మనకి బెటర్ కదా. సో అదనమాట. సో మీరు ఇప్పటి వరకు కటోర ఎప్పుడైనా యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేయకపోతే వేసవిలో కానివ్వండి, నార్మల్ అప్పుడు కానివ్వండి. మనకి కొంతమందికి తరచుగా వేడి చేస్తుంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో అవన్నీ కూడా ఈ కటోరతో క్లియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ అవ్వదు, నెక్స్ట్ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావు, జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక పద్ధతి నేను మీకు షేర్ చేస్తున్నాను ఎలా దీన్ని తీసుకోవాలనేది. ఇక్కడ పటిక బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్లో. గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఈ పటిక బెల్లాన్ని ముందుగా కరిగించుకుందాము. సో దీన్ని ఇక్కడ పటిక బెల్లం ప్లేస్లో తేనె కూడా వాడచ్చు. ఇంకా అదేవిధంగా ఇలా నార్మల్గా పటిక బెల్లం నీళ్ళతో కాకుండా మనకి నిమ్మరసంతో తీసుకోవచ్చు, లేదు అంటే మనకి సబ్జా గింజలతో తీసుకోవచ్చు. ఇంకా మనకు మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగతో తీసుకోవచ్చు అనమాట. అలా మనం దీన్ని ఎలాగైనా వాడచ్చు. ఇలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి పటిక బెల్లం కరిగిన తర్వాత దాంట్లోనే ఈ కటోరాన్ని కూడా కలుపుకొని మనం తీసుకోవటమే. అయితే మనకి శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఇది మనకు నార్మల్ సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, ఇంకా ఆరోగ్య ఆయుర్వేదంకి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాంటి స్టోర్స్లో కూడా ఈ కటోర ఉంటుంది అనమాట. దీని కాస్ట్ కూడా మనకు అందరికీ కూడా అవైలబుల్గా ఉండేలా రీజనబుల్గానే ఉంటుంది. సో ఎవరైనా సరే మీరు కూడా వేడి చేస్తుంది అన్న వాళ్ళు వేసవిలో కానివ్వండి, మామూలు అప్పుడు కానీ కటోరాని వాడడానికి ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా వాడినా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.